అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్. ఈరోజు మనం ఇన్షాల్లా యూషా బిన్ నూన్ గురించి తెలుసుకోబోతున్నాం. యూషా బిన్ నూన్ గురించి తెలుసుకోబోతున్నా. ఇంతకు పూర్వం క్లాస్ లో మనం ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి మరణం మరుగు తెలుసుకోవడం అనేది జరిగింది. సరేనే, ప్రవక్త మూసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వతాలా కోరారు తన పవిత్ర ప్రదేశానికి, పరిశుద్ధ ప్రదేశానికి దగ్గరగా చేసి స్థాయి విసిరేస్తే వాడేదంటే దగ్గర చేసి నాకు మరణాన్ని ప్రసాదించని కోరుకున్నాను చెప్పుకున్నాం కదా. అప్పుడు ఒక మాట కూడా మనం ప్రస్తావించుకున్నాం, అదేమిటంటే తన బైతుల్ మక్దిస్ అనేది ఒక నియంత చేతిలో ఉండేది, ఆ కారణంగా ప్రవేశించే అవకాశం లేకపోయింది. మరి ఈ చివరిలో జరిగిన ఒక సంఘటన మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త మూసా అలైహిస్సలాం తన తనతో పాటు ఉన్న అనుయాయులు బని ఇస్రాయిల్ అంటారు. అనేమంటారు బని ఇస్రాయిల్ అంటే ఇస్రాయిల్ ఎవరు? యాకూబ్ అలైహిస్సలాం. బని అంటే సంతానం. ఈ యాకూబ్ అలైహిస్సలాం సంతానాన్ని ఏమంటారు? బని ఇస్రాయిల్. సరే, వారందరినీ ప్రోత్సహించారు ఎవరు? మూసా అలైహిస్సలాం. వెళ్ళి తన బైతుల్ మక్దిస్ ని ఎవరైతే కైవసం చేసుకుని ఉన్నాడో తన ఆ నియంత మీద పోరాడి బైతుల్ మక్దిస్ ని జయించాల్సిందిగా ప్రోత్సహించారు. అయితే వారు నిరాకరించారు, రకరకాల కారణాలు చెప్పారు. ఏదో అంతరంపుగా పక్కాతిలా ఇన్నాహాయిన్నారా, నువ్వు నీ ప్రభు వెళ్ళి పోరాడని, ఒకవేళ విజయం లభిస్తే తర్వాత మేము వస్తాం, మేము ఇక్కడే కూర్చొని ఉంటాం, ఈ విధంగా మాటను వాళ్ళు చెప్పారు. ఆ కారణంగా అల్లాహ్ సుబ్హానహు ఏం చేశారంటే 40 సంవత్సరాలు వాళ్ళని శపించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వాళ్ళని శపించారు. కనుక దాన్ని తీహ్ అంటారు, దాని జమను తీహ్, 40 సంవత్సరాలు శపించేశారు అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఆ 40 సంవత్సరాల వ్యవధిలోనే మూసా అలైహిస్సలాం మరణించారు. ఆ 40 సంవత్సరాల వ్యవధిలోనే మూసా అలైహిస్సలాం మరణించారు. ఆ 40 సంవత్సరాలు గడిచిన తర్వాత కానీ అదే యొక్క సముదాయంలో యూషా బిన్ నూన్ అనే యొక్క వ్యక్తిని అల్లాహ్ ప్రవక్తగా చేసుకోవడం జరిగింది. అలాగే తర్వాత యొక్క వ్యక్తులు మంచి వ్యక్తులుగా వాళ్ళు అల్హమ్దుల్లా కాస్త సజ్జనులుగా ఆ యొక్క వారిలోనే వచ్చారు. అలా యూషా బిన్ నూన్ వారందరినీ ప్రోత్సహించారు యుద్ధ నిమిత్తం. దేని నిమిత్తం? యుద్ధ నిమిత్తం ప్రోత్సహించారు. ప్రోత్సహించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, చూడండి మీరు ఎవరైనా మీ భార్య కోసం అయినా బాగా భార్య మీద అభిమానం ఉన్న వ్యక్తి కానీ, లేదంటే ధనం ఉండి ఇల్లు కట్టుకోవాలన్న ఒక వ్యక్తి కానీ, లేదంటే గొర్రెలు కొని ఆ గొర్రెలు ఇంకా ఈనుతాయి అన్నాక ఎదురు చూపుతో ఉన్న వ్యక్తులు కానీ, ఇలాంటి ప్రాపంచిక అవసరం ఉన్నవాడు ఎవ్వడు నా సైన్యంలో పాల్గొంటారు, ఎవ్వరు నాతో పాటు రావాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా మీరందరూ మీరు మీళ్ళు మీరున్నారు, అందరూ వెళ్ళారని చెప్పలేదు. నాతో పాటు రావాల్సిన వాడు కానీ అక్కడ వెళ్ళి మేము ఎలాగైనా గెలవాలి అయినా ధర్మ యొక్క కేతనాన్ని, సత్య కేతనాన్ని ఎగురవేయాలి అనక ఈ బలమైన కోరిక ఉన్నవాళ్ళుగా మాత్రమే రావాలి, ఇలాంటి యొక్క ఆశలు పెట్టుకున్న వారు నాతో పాటు వద్దు అని తన వాళ్ళందరినీ వదిలేసి స్వచ్ఛమైన యొక్క ఆ బలమైన నమ్మకం కలిగిన యొక్క సైన్యుల్ని తీసుకొని తన యూషా బిన్ నూన్ మస్జిదే అక్సా వైపు లేదంటే బైతుల్ మక్దిస్ వైపు ఆయన బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఆ కోటను ముట్టడించి తన అనేక విధాలుగా తన అల్హమ్దులిల్లా అక్కడ పోరాటాలు జరిపిన తర్వాత ఇక యుద్ధం అనేది ముగ్గేనుంది. అయితే సూర్యాస్తమయ సమయం వచ్చేసింది, అది శుక్రవారం రోజు. అదే అండి శుక్రవారం. ఇక సూర్యాస్తమయం జరిగిపోతే ఏం జరుగుతుంది? ఏమవుతుంది సార్ సూర్యాస్తమయం జరిగిపోతే అంటే, ముఖ్యంగా పాతకాలంలో తీసుకుంటే మొదటిది అంటే యుద్ధాలు ఆపాయి భారతదేశంలో. ఇది ఒకటి. రెండో రోజు మళ్ళీ మొదటి రోజు ప్రారంభించాలి. ఇది రెండోది అంటే ఆ యొక్క విజయం శుక్రవారమే లభించాలి. ఆ విజయం శుక్రవారమే లభించాలి. ఇది రెండో ఒక కారణం. ఈ రెండు కారణాలు మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు యూషా బిన్ నూన్ తన సూర్యుని ఉద్దేశించి చెప్పారు, తన ఓ సూర్యుడా, నువ్వు కూడా అల్లాహ్ తరపు నుంచి నియమితుడైన వాడివి, నేను కూడా అల్లాహ్ తరపు నుంచి నియమితుడైన వాడివి, కనుక నా కోసం నువ్వు ఆగిపో, నాకు నువ్వు ఆగు అంటే ఈ విజయం లభించేంత వరకు నువ్వు ఆగిపో అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా సూర్యుని యొక్క ఆ వేగాన్ని తగ్గించేశాడు అనేది హదీసులో మనకు తన తెలుస్తున్న విషయం ప్రవక్త ముఖ్యమంత్రి రూఢీపరిచారు. తన మానవ చరిత్రలో ఇలా సూర్యుని అనేది ఆపి ఉంచడం అంటే అస్తమయం అయితే మళ్ళీ తిరిగి తీసుకురాన కాదు, అస్తమయం కాబోతుంది అప్పుడు ఆపి ఉంచడం అనేది కానీ, లేదంటే దాని వేగాన్ని తగ్గించడం అనేది కేవలం యూషా బిన్ నూన్ కోసం మాత్రమే చేయబడింది, ఇంకెవ్వరి కోసం చేయబడలేదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ విధంగా సూర్యుని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆపి ఉంచగా ఎవరు ఆపించారో
యూషా బిన్ నూన్ కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తాలా. సరేనా, అలా ఆపించగా అదే రోజు ఆ కోటను యూషా బిన్ నూన్ జయించడం అనేది జరిగింది. కనుక మస్జిద్ అక్సా అల్హమ్దులిల్లాహ్ విశ్వాసుల యొక్క కైవసం అయింది. ఇది ముక్తసరిగా ఈ యొక్క సంఘటన సంబంధం. అయితే ఇందులో కొన్ని గొప్ప యొక్క సూచనలు మనకున్నాయి. అందులో ప్రథమమైనది ఏమిటంటే, విజయం అనేది బాహ్య కారణాల మీద ముడిపడి ఉండదు, బాహ్య కారణాలకు లోనై ఉండదు. ఎందుకంటే బాహ్య కారణాలకు లోనై ఉంటే ధనం ఉన్న వాళ్ళు పాల్గొనాలి, సౌకర్యం ఉన్న వాళ్ళు పాల్గొనాలి, బలం ఉన్న వాళ్ళు పాల్గొనాలి, ఇలా అందరూ పాల్గొనాలి, ఇలాంటి ఏదైనా ఉండదు. అయితే యూషా బిన్ నూన్ ఏమన్నారంటే, ఎవరికి ప్రాపంచిక అవసరం ఉందో ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు. ఆడు ఎంత బలవంతుడైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే, ఎంత యొక్క పరాక్రమాలు గలవాడైనా సరే, ఆడు రావాల్సిన అవసరం లేదు. కేవలం అల్లాహ్ కోసం పోరాడాలి, ఇక ప్రాపంచిక జీవితం అంటే అనేది అస్సలు ఎటువంటి యొక్క శ్రద్ధ లేని వారు మాత్రమే నాతో పాటు రావాలి అంటే, ఆయనతో పాటు ఎవరు వచ్చారన్న విషయాన్ని పక్కన పెడితే, ఆయన ఏ నమ్మకంతో చెప్పారో, అల్లాహ్ సుబ్హానహు ఈ విజయం నాకు ఖచ్చితంగా ఇస్తాడు, ఈ సైన్యం కారణంగా కాదు, ఇలా చిత్తశుద్ధి కారణంగా, అంటే మనుషులు అంకిత భావం చిత్తశుద్ధి ఉంది, అల్లాహ్ ఆదేశాలకు అల్లాహ్ ప్రవక్త యొక్క ఆదేశాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలనే యొక్క ఆసక్తి కనుక ఉన్నట్లయితే, తన బలహీనులను సైతం అల్లాహ్ మన బలవంతుల్ని చేస్తాడు. ఇందులో ఏ విధంగా సందేహం లేదు. సరేనే, ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇలాంటి ఒక సంఘటన మానవ చరిత్రలో చోటు చేసుకుంది కనుక దీని చుట్టూ అనేక కథనాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా అల్లడం జరిగింది. ఇది వాస్తవ సంఘటన, ఇదేంటి వాస్తవం. అలాంటి వాస్తవ సంఘటన జరిగినప్పుడు ఈ యొక్క సంఘటన భారతదేశానికి వెళ్ళి ఉండొచ్చు, ఈ సంఘటన యూరప్ దేశాలకు వెళ్ళి ఉండొచ్చు, ఈ సంఘటన మరో దేశానికి వెళ్ళి అలా వెళ్ళినప్పుడు ఆయా దేశాల యొక్క రాత రీతుల్ని కలగలుపుకొని అది మరో రూపం కూడా దాల్చి ఉండొచ్చు. కనుక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి కథలు వినిపిస్తున్నాయి, ఇలాంటి యొక్క విషయాలను మనకు వినిపిస్తున్నాయంటే, ఈ వాస్తవ సంఘటనను బేస్ చేసుకుని ఆధారం చేసుకుని సృష్టించబడ్డాయన్న విషయాన్ని మనం గమనించాలి. వాస్తవ సంఘటన మాత్రం ఏది, ఇది మాత్రమే, ఇది తప్ప మానవ చరిత్రలో ఎవరి కోసం అల్లాహ్ సుబ్హానహు వతాలా సూర్యుని వేగాన్ని తగ్గించడం కానీ సూర్యుని ఆపి ఉంచడం కానీ చెయ్యలేదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, మనం ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం, చివరి విషయం ఏమిటంటే, బనీ ఇస్రాయిల్ మొత్తం చరిత్ర మనం తీసుకున్నట్లయితే, వారు ఎప్పుడెప్పుడైతే ప్రవక్త మాటను అల్లాహ్ మాటను వాళ్ళు ఖాతరు చేశారో అల్లాహ్ సుబ్హానహు వతాలా విజయాన్ని ఇచ్చాడు. మరి ఎప్పుడెప్పుడైతే వారు అల్లాహ్ మాటను ప్రవక్త మాటను అనేది ఆటగా తీసుకున్నారో, ఎగతాళిగా తీసుకున్నారో, అల్లాహ్ సుబ్హానహు భయంకరంగా వారిని శిక్షించాడు. ఏమి జరిగింది అంటే, ఇలా విజయాన్ని పొందిన తర్వాత యూషా బిన్ నూన్ అన్నారు సైనికులతో, అంటే తోడొచ్చిన జనంతో, మీరు ఓ అల్లాహ్ మా యొక్క పాపాలను హిత్తున్నారు ఫిర్లభించారా, అంటే ఓ అల్లాహ్ మా పాపాలను మన్నించు అన్నక వినయంతో మీరు ప్రవేశించండి అని చెప్తే, అనేక మంది అలానే ప్రవేశించినప్పటికీ వారిలో కొందరు పొగరుబోతులు ఏం చేశారంటే, తన వారు గర్వంతో ప్రవేశించారు. మీరు వంగి ప్రవేశించండి, వినయంతో ప్రవేశించండి అంటే వాళ్ళు పిర్ర రాసుకుంటూ ప్రవేశించారు. మనకు ఇవన్నీ ఎందుకు చేశారు ఈ దుర్మార్గులు, ఎందుకంటే అల్లాహ్ అన్న అల్లాహ్ ప్రవక్త అన్న వారి మాట వీళ్ళకి చిన్న చూపు ఉండేది, ఎగదాడి ఉండేది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, విజయం లభించి లోపల ప్రవేశించిన తర్వాత కూడా వారి ధిక్కార ధోరణి కారణంగా మేము వారిని శిక్షించాము. అల్లాహ్ వారిని శిక్షించాడు. కనుక ఎప్పుడూ మనం అల్లాహ్ మాటకు, అల్లాహ్ ప్రవక్త యొక్క మాటకి మనం అనేది మారు పలకడం అనేది చేయకూడదు, దానికి వ్యతిరేకంగా నడుచుకోవడం అనేది చేయకూడదు. కానీ చేస్తున్న వారు చాలా మంది, వారికి ఏం జరగడం లేదే అని అంత ధీమాతో కూడా మనం ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, నేను వారిని ఏం చేస్తాను కాస్త వదులుతాను, పిన్న ఖైదీ మతి, అయితే నా పొట్టు వచ్చింది అనుకోండి, ఇంకా తప్పించుకోలేక ప్రసక్తే ఉండదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా కారుణ్యాడు ఎంతనైతే మన ఆశ కలిగి ఉండాలో, కానీ అదే స్థాయి భయం అనేది అల్లాహ్ యొక్క శిక్ష పట్ల కూడా మనకు ఉండాలి. ఈ రెండింటి మధ్య మనం పుట్టుమిట్టాడుతున్నంత కాలం మన విశ్వాసులుగా ఉంటాం, ఎటువైపు మనం ముగ్గినా మన యొక్క విశ్వాస స్థితి నుండి మనం బయటపడిపోతాం. కనుక అభిమాన సోదరులారా, ఏవైతే ఈ విషయాలైతే ప్రస్తావనలో వచ్చాయో ఆ విషయాన్ని శ్రద్ధగా అందరూ మీరు విన్నారు, అంటే విన్న విషయాన్ని ఎంతైతే మీకు గుర్తుంటుందో అంత యొక్క విషయాన్ని
మీ యొక్క స్నేహితులకు, సోదరులకు, పరిచయితులకు, అన్య వ్యక్తులకు కూడా మీరు చేరవేసే యొక్క ప్రయత్నం చేయాలి. తద్వారా మీరు పొందిన యొక్క ఈ లాభం ఏదైతే ఉందో అది వారు కూడా పొంది వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ మనందరికీ అల్లాహ్ ధర్మాన్ని అందరి వరకు చేరవలసే భాగ్యాన్ని ప్రసాదించాలని మనపూర్వకంగా వేడుకుంటూ ఎంతసేపు శ్రద్ధగా మీరు విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. Thank you.